నేను చెప్తున్నాను. ఆయన ఒకప్పుడు ఒక శవం శ్మశానానికి తీసుకెడుతుంటే దాని వెనక ఆయన వెళ్ళారు. ఆయన శవాన్ని ముట్టుకున్నారు, ముట్టుకున్న శవానికి ఆశీర్వచనం చేశారు. ఆశీర్వచనం చేసి శవం వెనక వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే వెళ్ళిపోతూ వెళ్ళిపోతుండగా పక్కన ఓ ఇంట్లో పెళ్లి జరుగుతోంది. అకస్మాత్తుగా ఇంట్లోకి వచ్చారు. ఆ ఇంట్లో వాళ్ళు అసహించుకున్నారు. చిచి చిచి చిచి, శవం వెనక అతను వచ్చాడు, శవాన్ని ముట్టుకున్నాడు, పెళ్లి ఇంట్లోకి వచ్చాడు, వద్దంటే లేనిపోని గొడవ. యోగి గబుక్కుని ఏమంటాడో, ఏమంటే ఏమవుతుందో, ఎందుకు వచ్చిన గొడవని. కానీ ఎవరికి ఇష్టం లేదు ఆయన రావడం. చికాగ్గా చూస్తున్నారు. ఆయన తిన్నగా లోపలికి వచ్చేసి వంటింట్లోకి వెళ్ళారు. బోరెడంత సాంబారు వండి తయారు చేశారు సిద్ధంగా. అకస్మాత్తుగా వెళ్ళి అక్కడ ఉన్న వంట వాళ్ళని తప్పుకోమని రెండు చేతులతోటి ఆ మరుగుతున్న సాంబార్ని కింద దోహించారు. ఆ దిక్కింద పడిపోయి ఆ సాంబార్ అంతా ఒలికిపోయింది. చీ, దూర్తుడు ఇలాగే ప్రవర్తిస్తాడు, అర్థం లేను, యోగి అంటాడు, ఏమైనా అంటాను, నోటితో ఏమంటాడో, ఏమవుతుందో అని భయం అని పెళ్లి వాళ్ళందరూ తిట్టుకున్నారు. అందులో అటువైపు సాంబారే కదూ మొదట వడ్డించాలి, ఆ సాంబారే కింద పడిపోతే బాధ కదూ వాళ్ళకి, అదేమో అనుకున్నారు. ఆ మిగిలిపోయిన సాంబార్లోంచి చచ్చిపోయినటువంటి నాగుపాము బయటపడింది. ఎవ్వరికీ తెలియదు అందులో ఒక నాగుపాము పడి చచ్చిపోయింది, ఉడికిపోయి. ఆయన వచ్చి ఆ పాత్ర తోసేశారు కాబట్టి ఇన్ని వందల మంది బతికారు, లేకపోతే వీళ్ళందరూ కూడా వెళ్ళిపోవలసింది. ఆ వెళ్ళిపోయిన వాడు ఇంతమందిని తీసుకెళ్లకుండా ఆయన పెళ్లి మంటపంలోకి వచ్చి సాంబారు పాత్ర తోసి